సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పొయ్యిలు పంపిణీ చేయడం జరిగింది. 20 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా ఎవరికైనా లేనివారు ఉంటే వారికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేకులపల్లి భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్ల సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, ఎంపీటీసీ నిమ్మ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మనూరు కూడా ఇవి రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మనం ఇలా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ అధ్యక్షుడు శ్రీ నరసింహారెడ్డి గారికి, సభాధ్యక్షుడు రామ సర్పంచ్ గారికి, గౌరవ అతిథిగా చేసిన మాజీ ఎంపీ శ్రీకాంత్ అన్న గారికి, ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి గారికి, ఇంకా వార్డు మెంబర్లకు అందరికీ పేరుపైన ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మనకు గతంలో కూడా గ్యాస్ బోర్డు కార్యక్రమంలో మనం అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. ఎవరికైతే మిగిలిపోయినారో ఆ మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరినిగా చెక్ చేసుకుంటూ రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరికైనా రానట్టుంటే అటువంటి వాళ్ళ పేర్లను కూడా గ్రామ సర్పంచ్ గారు కానీ గ్రామ సచివాలయం కానీ ఇస్తే తర్వాత మళ్ళీ మండల అధికారులు మన మండల ప్రజాప్రతినిధులు వాటి మంజూరు కోసం కృషి చేస్తాం. మరి అదేవిధంగా మరి మన హరీష్ రావు గారు పిలుపు మేరకు మన గ్రామంలో కూడా అందరూ పారిశుద్ధ్యంలో అందరూ బాగా పాల్గొనాలి. మరి ఇంటింటికి కూడా చెట్లు నాటాలి. హరితహారంలో కూడా మన గ్రామాన్ని ముందంజలో ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే గతంలో మిగిలిపోయిన టాయిలెట్ల చెక్కులు పంపిణీ కార్యక్రమానికి గౌరవ సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి చేసిన సోమిరెడ్డి గారికి, సర్పంచ్ గారికి, వెంకటాపూర్ గ్రామ అన్నాదములకు, అక్కడకు పాత్రికేయులకు చేరిపోయిన ఉద్యోగపూర్ గ్రామస్థాయి సంతోషం. ఏదైతే ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ లేని అంటే ఇంతకుముందు గతంలో గ్యాస్ పొందని వారికి గతంలో మనం డబ్బులు పెట్టి కొనుక్కునే అది ఉంటుండే. ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండరు ప్లస్ కార్డు ప్లస్ స్టవ్ కూడా ఉచితంగానే ఇస్తున్నారు వాళ్ళు. తప్పకుండా సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకెవరైనా మిగిలిపోయినట్టుంటే కూడా గతంలో పొందకుండా మిగిలిపోయినట్టుంటే సర్పంచ్ గారికి ఆ ఆధార్ కార్డు, ఆ కుటుంబంలో ఉన్న అందరి ఆధార్ కార్డు, 18 ఏళ్ళు నిండిన వారి అందరి ఆధార్ కార్డు జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్ ఇస్తే తను ఇంకా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా మిగిలిపోయినా కానీ బాధపడద్దు, తప్పకుండా గ్రామ సర్పంచ్ తెలియజేస్తే వారం లోపల కూడా అందజేసే అవకాశం ఉంది. టాయిలెట్ల చెక్కులు కూడా 13 చెక్కులు 12 రూపాయలు చెప్పిన ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. ఇంకోరైనా కట్టుకొని మిగిలిపోయి ఉంటే కూడా పంచాయత్ సెక్రటరీ గారికి, అంటే గతంలో నిర్మాణం చేసుకొని డబ్బులు రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఉపాధి హామీ కింద మళ్ళీ అప్లోడ్ చేసి ఒక నెల లోపల ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా మేము పంచాయత్ సెక్రటరీకి కోరేది ఏంటంటే వారి ఆధార్ కార్డు, జాబ్ కార్డు నెంబరు, వారి పేరు లిస్టు తయారు చేసి ఇండో గారికి అందజేస్తే అవి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే హరితహారంలో బాగా వర్షాలైతే లేవు కానీ బావుల కాడ పెట్టుకునే అయినా ఏదైనా ఉంటే చెట్లను నాటిన చెట్లను మాత్రం ప్రతి చెట్టును సంరక్షించే సంపూర్ణమైన బాధ్యత సామాజిక బాధ్యత గుర్తించి మనపైనే ఉంటుంది. ఎందుకంటే వాతావరణ సమతుల్యత లేక మనం చూస్తూనే ఉన్నాం. ఈ వర్షాలు పడకపోవడం ఏంటంటే భూభాగంలో 33% అటవీ ప్రాంతం ఉన్నప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఈ అటవీ సంపద లేకనే ఇప్పుడు వాతావరణం సమతుల్యత లేక వర్షాలు సకాలంలో పడతలేవు. కాబట్టి వచ్చే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏంటంటే ఇది వార్పుట్లో ఈ ప్రోగ్రామ్ తీసుకుంది. కానీ నీళ్లు లేవు, ఎట్లా వర్షాలే లేవు, మనం తాగడానికి ఇబ్బంది అవుతుంది అంటే మిషన్ బయట ద్వారా తాగడానికి ఇబ్బంది అవుతుంది కానీ మిగతా వాటికే ఇబ్బంది అవుతుంది అనేది మన అంటాం. కానీ ఎంత అన్నా ఈ చెట్లను పరిరక్షించినప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడి
ఈరోజు నల్లూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఉజ్వాల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్లు రావడం జరిగింది. ఒక 20 మంది లబ్ధిదారులకు ఈరోజు మేము పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ గారు, మరి జేపీటీసీ గారు, మరి గ్రామ సర్పంచ్, మరి గ్రామ పాలక మండలి తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అందరికీ డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఎవరికైతే గ్రామంలో గ్యాస్ కలెక్షన్ లేవో వాళ్ళు ఆధార్ కార్డు కానీ వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ ఇస్తే వాటిని కూడా మేము తీసుకెళ్ళి వచ్చే విధంగా కృషి చేస్తాము. వాళ్ళు కూడా మాకు సహకరిస్తే అవి ఇటు కూడా మేము తీసుకొచ్చి మళ్ళీ అప్పైపోయి బాధ్యత మాది. అలాగే ఒక 9 NHS కింద రూమ్స్, బాత్రూమ్స్ కూడా రావడం జరిగింది. వాటి చెక్కులు కూడా మేము ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా బాత్రూమ్స్ కానీ ల్యాట్రిన్స్ కానీ కట్టుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కట్టుకుంటే ఒక 1 week 10 days లోపే వాళ్ళకి బిల్ ఇప్పించి లోన్ ఇప్పించేస్తా. గ్రామంలో ఎవరైతే ఏదైతే లేదో ఫస్ట్ నాకు అడగండి, అడిగిన తర్వాత నేను చేయకపోతే ఎవరైనా జనాలు వచ్చినప్పుడు చెప్పండి. ఎవరైనా సరే నన్ను అడిగిన తర్వాత నేను పని చేయకపోతే మీరు పైకి తీసుకెళ్ళండి. ఇది మీ అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద 20 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన జడ్పీటీసీ ఎంపీపీ జాపస్ ఎంపీపీ జాపస్ శ్రీకంద్ర రెడ్డి గారు, వ్యవసాయ కమిటీ చైర్మన్ సోమరెడ్డి, అదేవిధంగా గత పీరియడ్లో జరిగిన IHSL బిల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది 13 మందికి. ఇంకేమైనా లబ్ధిదారులు ఇంకా వేరే కట్టుకున్నా కూడా రాకపోతే కూడా మేము కొత్త వాటికి కూడా శాంక్షన్ ఇవ్వడానికి మేము సహకరిస్తామని పంచ సెక్రటరీగా మైక్ రామకృష్ణకి పాల్పడతాం.